अनन्या नाना इदे नाना रावटम अवनामा कुछ नाना भोजन तेस्तानु ओपिक कावाली कदम्मा एप्पुडु तिन्नामो एमो कोंचेम तिनम्मा वद्दु नाना नाकंता तेलुसम्मा అయినా ఇందులో కొత్త ఏముంది నాన్న మనం ప్రతిరోజు పేపర్లోను టీవీలోను వింటున్నాము కాకపోతే ఈసారి మన ఇంట్లోనే జరిగింది నా మీద కోపం లేదా తల్లి ఏం చేశారండి నాన్న మీ మీద నేను కోపం పెంచుకోవడానికి ఒకవేళ నాకు నచ్చిన పెళ్లి చేస్తుంటే ఇలా జరిగితే నా కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవారే కానీ నన్ను నాడి రోడ్డు మీద వదిలేరు కదా నాన్న ఒక బావి వరస నీతి జాతి లేని ఒక కుక్క వల్ల ఈరోజు నా జీవితం ఇలా అయ్యింది నాన్న అయినా ఒక అర్ధాన్ని తిట్టి కొట్టి బలవంత పెడితే ఏమొస్తుంది నాన్న ఈ మగాళ్ళకి అదేమంటే ఈ మగాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకొని రెచ్చగొడుతున్నారు అంటారు 20 సంవత్సరాల అమ్మాయి రెచ్చగొట్టింది సరే 9 నెలలు పసిపిల్ల ఎలా రెచ్చగొడుతుంది నాన్న 90 ఏళ్ళ ముసలావిడ ఎలా రెచ్చగొడుతుంది నాన్న అయినా తప్పు మాది కూడా ఉందిలే నాన్న ఒక ఆడదాన్ని బలాత్కారం చేసి చంపగానే చనిపోయిన అమ్మాయి ముందు 5 నిమిషాలు కొవ్వొత్తి పట్టుకొని కూర్చుంటాం అలా చేసిన ఆ కుక్కని నాడి రోడ్డు మీదకి లాక్కొచ్చి ఈడ్చి ఈడ్చి తల్లి అలా వెలిగించిన కవర్తని మంటలో చిన్ని పేరిస్తే కానీ ఈ సమాజం బాగుపడదు నాన్న బాగుపడదు అయినా ఆడది ఎప్పుడు కష్టజీవే నాన్న పొరిట్లో కడుపుతో ఉన్న ప్రతి ఆడది ఆడపిల్ల అని తెలియగానే పొరిట్లో బిడ్డని పొరిట్లోనే చంపేస్తున్నారు అవన్నీ దాటుకొని బయటికి వస్తే 18 ఏళ్ళు తల్లి తండ్రులు నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు పెళ్ళైన తర్వాత భర్త పెట్టే ఇబ్బందులు భరించాలి ఇదిగో నాలాగా ఇవన్నీ దాటుకొని వృద్ధాప్యంలోకి వస్తే అక్కడ కూడా వదలట్లేదు నాన్న ఈ కామంతో కొట్టుకునే కుక్కలు బాల్యంలో తల్లిదండ్రులతో పెళ్ళయ్యాక భర్త వయసులో ప్రియుడితో పెళ్ళైనాక భర్తతో వయసు అయిపోయిన తర్వాత ఈ కామపు కుక్కలతో ఇంకెప్పుడు నాన్న ఆడది సంతోషంగా ఉండేది ఆడవాళ్ళు మంచోళ్ళు మగవాళ్ళు చెడ్డోళ్ళు ఆడవాళ్ళని బ్రతకనివ్వండి మగాళ్ళని చంపేయడండి అని అనడం లేదు కాకపోతే ఆడవాళ్ళని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వండి నాన్న బ్రతకనివ్వండి